రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి వర్షాల వల్ల హైదరాబాద్ నడిపోతున్నటువంటి ఉస్మానీ హాస్పిటల్లో పేషెంట్లు బెడ్స్ దగ్గర కూడా నీళ్లు వచ్చేసాయి. ఒక్కొక్కరు ఒక గద లోపల నీళ్లు నీళ్ళలు ఉన్నారు. అసలు ఏమిటి ఇది? ఒక పక్క కరోనా, ఇంకో పక్క హాస్పిటల్లో మంది చనిపోతున్నారు. ఎవరు కూడా ఇళ్లకే వెళ్తలేరు. హాస్పిటల్ అడ్మిట్ కూడా రక్షణ లేకుండా పోతున్నది. ఇదే ఉస్మానియా హాస్పిటల్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి పోయి ఏమిటి ఈ బిల్డింగ్ ఎప్పుడు కూలిపోతుందో నో. ప్రజలు ముఖ్యం, నాకు డాక్టర్లు ముఖ్యం, పేషెంట్ ముఖ్యం. నేను కొత్తది కట్టిస్తాను. ఆరేళ్ళు అయిపోయింది కదండి. ఒకసారి కాదు రెండోసారి ప్రజలు కూడా నేను ఎన్నుకున్నారు. కానీ ఉస్మానియా హాస్పిటల్ను కొత్తది కట్టిస్తానని ప్రామిస్ చేసి ఇప్పటికి నేను 10 సార్లు ఉస్మానియా పోయినప్పుడల్లా నేను రిమైండ్ చేసినా ముఖ్యమంత్రికి చెవికెక్కదు. వాళ్ళ మంత్రులు చెప్పరు, వాళ్ళ శాసనసభ్యులు చెప్పరు. ముఖ్యమంత్రి గారు కేవలం సెక్రటరీయే ముఖ్యమా? సెక్రటరీ కట్టుకో, ఇవాళ కాకుండా రేపు కట్టుకో, మంచి రోజులలో కట్టుకో. ఇప్పుడు ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈనాడు రోడ్ల మీదకి వస్తలేరు, పిండికి లేదు, విలోపావతి వంటి పని లేదు. వాళ్ళని కూడా కాపాడకపోతే ఎవరిని కాపాడుతామండి? అందుగురించి లక్ష్మీ నరసింహస్వామి, ఓ చిన్నజీయర్ స్వామి, నీ మాట ఇంటర్రా బాబు. యాదగిరి గుట్ట కట్టించినట్టే ఉస్మానియాను మంచి కట్టిమను. పేద ప్రజలకు ఉపయోగపడుతుంది. భగవంతుడు నీకు ఎందుకు ఆలోచన కలిగాడు? మీ మంత్రులు అయితే చెప్పలేరు, మీ శారదగురు భయపడతారు. కాబట్టి లక్ష్మీనరసింహస్వామి, నువ్వన్న కళలో వచ్చి ఆయన ఉస్మానియా హాస్పిటల్ కట్టిమని చెప్తున్నా. లేకపోతే ఇవాళ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం చెడిపోతుంది. ఎవరు మిగిలారు? ఆఖరికి నువ్వేమి లేకట్టున్నావు. దయచేసి నువ్వు వేరే విధంగా ఏమనుకోకుండా తప్పనిసరిగా ఇమీడియట్ గా ఫస్ట్ ప్రియారిటీ సెక్రటరీ కంటే ఉస్మానియా హాస్పిటల్ ముఖ్యమని కట్టి దానివల్ల నీకు మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది.